ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉంది, అదేమి ఏపీలో జగన్ సృష్టి కాదు. ఇక కరోనా విషయంలో ఎవరంత చేసినా జనాల సహకారం ఉంటేనే కానీ అదుపులోకి రాదు. అప్పటికీ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి, ఇక్కడే విపక్షాలు తమ బుద్ధిని చూపించుకుంటున్నాయని అనాల్సి వస్తోంది. నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తూ అటు పాలకులకు ఇటు జనాలకు సహకారంగా ఉండాల్సిన చోట పచ్చి రాజకీయ విమర్శలకు తెరతీయటమే బాధాకరంగా ఉందంటున్నారు. మాట్లాడితే జగన్కి పాలన ఏమీ తెలియదు, చేత కాదు, ఆయన దిగిపోవలసింది అంటున్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఒక్క వారం రోజులు చంద్రబాబుకు అప్పగిస్తే మొత్తం కరోనాను కంట్రోల్ పెట్టేస్తారు అని కూడా చెప్పేసుకుంటున్నారు. జగన్ రాజీనామా చేయాలని, కుర్చీ దిగిపోవాలని అచ్చెన్నాయుడు గట్టిగా గర్జిస్తున్నారు. కరోనా చావులకు బాధ్యుడిగా చేసి కేసులు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరో మాజీ మంత్రి కళా వెంకట్రావు అయితే ప్రభుత్వమే లేదు అనేలా మాట్లాడుతున్నారు. వీరంతా సీనియర్ నేతలు, 5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో పనిచేశారు. అతిపెద్ద విపత్తులు సంభవించినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో వారికి తెలియనిది కాదు. కానీ చిత్రం ఏమంటే టీడీపీ దగ్గర మంత్రదండం ఏదో ఉన్నట్టుగా వారు చెబుతున్నారు. మా బాబు ఇప్పుడు గనక ఉండుంటే అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. అయితే ఇది కరోనా కాలం, జనాల ప్రాణాలు పోతున్న పరిస్థితి. కుర్చీలాట కానే కాదు, అది తెలుసుకుని విపక్షాలు సర్కారుకు సూచనలు ఇస్తే బాగుంటుంది అన్నదే ప్రజల భావన.